జగద్గురు అంటే ఇందాక జగద్గురు అన్నారు హెడ్ మాస్టర్. జగద్గురు అంటే ఏంటంటే వాడికి శాస్త్ర జ్ఞానం ఉండాలి, అనుభవ జ్ఞానం ఉండాలి. వాడికి శాస్త్ర జ్ఞానం ఉండాలి, అనుభవ జ్ఞానం ఉండాలి. తర్వాత ఎవరైనా సబ్జెక్టులో ఎవరైనా అడిగితే చెప్పగల శక్తి ఉండాలి వాడికి, వాడే జగద్గురు. జగద్గురు అంటే వాడికి శాస్త్రజ్ఞానం ఉండాలి, ఇంకోటి ఏంది అనుభవ జ్ఞానం ఉండాలి. తర్వాత నీలో నిద్రపోతున్న చైతన్యాన్ని మేలుకొలపడకు శక్తి ఉండాలి. అది మాట ద్వారా అవచ్చు, చూపు ద్వారా అవచ్చు, స్నేహం ద్వారా కావచ్చు, మరొక ద్వారా మాది. నీలో నిద్రపోతున్నటువంటి హృదయంలో ఉన్న చైతన్యాన్ని మేలుకొలపగల శక్తి ఉండాలి, వాడు జగద్గురు అంటే. జగద్గురు అంటే జగత్తులో ఎవరినైనా అనుగ్రహించగల సమర్థత ఉండాలి, వాడికి శాస్త్రజ్ఞానం ఉండాలి, అనుభవించాలి. వాడు ఏదైతే ఏ వస్తువు గురించి చెబుతున్నాడో అది అయ్యి ఉండాలి, వాడు జగద్గురు.